రెక్కలొచ్చాయి కథ రచన శ్రీమతి సి యమున అమ్మా కుండీలో పిల్లలున్నాయమ్మా అన్న పని మనిషి పద్మ కేకకు టీ తాగుతూ ఏదో ఆలోచిస్తున్న నేను ఉలిక్కిపడి ఈ ప్రపంచంలోకొచ్చాను పిల్లలేమిటి అని అర్థం కానట్టు చూశాను అదేనమ్మా కొన్ని రోజుల క్రితం ఓ మందార చెట్లో గుడ్లు పెట్టింది కదా వాటి నుండి పిల్లలొచ్చాయి అంది పద్మ అబ్బా ఈ పావురాలతో చస్తున్నాం ఎక్కడపడితే అక్కడ గుడ్లు పెట్టేయడమే గట్టిగా కదలకుండా నించుంటే మన నెత్తిమీద కూడా గూడు కట్టి గుడ్లు పెట్టేటట్లున్నాయి అన్నాను విసుగ్గా నా మాటలకు కిసుక్కున నవ్వింది పద్మ దాని నవ్వుకు నాకు ఒళ్లు మండింది అయినా పావురం గుడ్లు పెట్టిందని చెప్పగానే వెంటనే తీసి అవతల పారేయమని నీకు కదే ఎందుకు పారేయలేదు అన్నాను కోపంగా వాటిని ముట్టుకోవడం నాకిబ్బందనిపించింది పారేయమని పద్మకి చెప్పాను నేను పూర్తి శాఖాహారిని మీరు చెప్పారమ్మా కాని నేను తీసేద్దామంటే పావురం గుడ్లమీద నుండి అస్సలు కథల్లేదు పైగా ముక్కుతో పొడవబోయింది అంది పద్మ నాకెందుకో ఆ పావురం మీద చిరాకేసింది నా కూతుర్లాగే ఈ పావురంకూడా మొండిది అనుకున్నాను ఈ మధ్య పెరిగిన నా పనుల హడావిళ్ళో పడి ఇరవై రోజులుగా మొక్కల్లో నీళ్లు పద్మనే పోయమన్నాను అందుకే ఆ గుడ్ల గురించి అంత గమనించలేదు సర్లే ఇంకేంచేస్తాం పద వాటిని చూద్దాం అని బాల్కనీలోకి బయల్దేరాను నా వెనకాలే మా అమ్మాయి సృజన తాను చదువుతున్న డాన్ బ్రౌన్ నవల పక్కన పెట్టి వచ్చింది తల్లిపావురం పొట్ట అడుగునుండి పిల్లలు కొద్ది కొద్దిగా కనిపిస్తున్నాయి ఎర్రగా ఉన్నాయి అక్కడక్కడా పసుపు రంగులో పీచులాగా చిన్న జుట్లున్నాయి చాలా సున్నితంగా మాంసపు ముద్దలాగా ఉన్న వాటిని నాకు కాలేదు నా జీవితంలో నేను అంత దగ్గరగా ఏ పక్ష చూసింది కూడా లేదు అమ్మా పావురాల్ పుట్టినప్పుడు ఇలా ఉంటాయా అస్సలు పావురాల్లానే లేదు అంది మా అమ్మాయి వాటికి ఈకలు రెక్కలు ఇంకా రాలేదు కదమ్మా అంది పద్మ పద్మ రోజూ మొక్కలకు నీళ్లు పోస్తూనే ఉన్నావు కదా గుడ్లు నీళ్లల్లో తడిసినా పిల్లలొచ్చాయా అన్నాను పట్నపోలకి అన్నీ వింతే చెట్ల చెట్లమీద గూళ్లు కట్టుకుని ఎండకూ వానకూ బతికే పక్షులమ్మా అవి వాటికి ఏటమ్మా అంది పద్మ నా అమాయకత్వానికి ఆశ్చర్యపోతూ సర్లే పదండి పదండి చాలా పనులున్నాయి అని లోపలికొచ్చేశాను అవి పుట్టి నాలుగు రోజులైనట్లుంది నేను వాటిని అలవాటు అలవాటుపడ్డాను అవి చాలా తొందరగా పెద్దవవుతున్నాయి ఆ తల్లి పావురం కదలకుండా ఎప్పుడూ ఆ పిల్లలమీదే కూర్చునుంటోంది అవి పెద్దవటంతో ఇప్పుడు కాస్త బాగానే కనపడుతున్నాయి వాటిని వీడియో తీయటం మొదలుపెట్టాను ఫోటోగ్రఫీ అంటే నాకు నుంచి ఇష్టం మా పిల్లలవి కూడా బోల్డ్ ఫొటోస్ తీసి చక్కటి ఆల్బమ్స్ తయారుచేశాను నాలుగు రోజుల తర్వాత క్యాంపు నుండి తిరిగి వచ్చిన మా వారిక్కూడా పావురాల పుట్టుక గురించి కథ మొత్తం చెప్పేశాను రోజూ వాటికి బియ్యం నీళ్లు కూడా పెడుతున్నానని చెప్పాను ఆయన కుతూహలంగా వాటిని చూసి పాపం చిన్నపిల్లలు ఎంత భయంగా కూర్చునున్నాయో అన్నారు మందార మొక్కలో నేనే రోజూ జాగ్రత్తగా నీళ్ళు పోస్తున్నాను రోజుకు నాలుగైదు సార్లు మొక్క మొదట్లో మాత్రమే పోస్తున్నాను అటు మొక్క చనిపోకూడదు ఆ చిన్ని పావురాలు నీళ్లలో తడిసిపోకూడదు ఆ చిన్ని పావురాలు నీళ్లలో తడిసిపోకూడదు ఇవాళ పొద్దున లేవగానే వర్షం మార్చిలో పడుతున్న ఈ అకాల వర్షం నాకు హాయిగానే ఉంది కాని ఆ పావురాల్ని చూస్తేనే బాధవేసింది ఆ తల్లిపావురం తాను తడిసి ముద్దవుతున్నా ఏమాత్రం పిల్లలిమించే కదలటంలేదు ఆ దృశ్యం చూస్తుంటే నాకు నా పిల్లల బాల్యం గుర్తుకొచ్చింది మా పాపా బాబూ స్కూల్ నుండొచ్చే సమయానికి వర్షం పడుతుంటే గొడుగు తీసుకుని కిందకు వెళ్లేదాన్ని నుండి దిగి రోడ్డుమీద నుండి బిల్డింగ్ లోపలకొచ్చేలోపు తడిసిపోతారేమో జలుబు చేస్తుందేమో అన్ ఆతృత నేను తడిసినా వాళ్ళిద్దర్నీ గొడుగు కింద స్కూల్ బ్యాగులు మోసుకుంటూ పైకి తీసుకొచ్చేదాన్ని ఏ జాతిలోనైనా తల్లిప్రేమ గొప్పది కదా అనుకున్నాను లేవగానే బాల్కనీలోకి పరిగెత్తాను నిన్న పడ్డ వర్షానికి ఆ ఉన్నాయో అని చూడటానికి ఆ పిల్లలు ఆ చిన్న కుండీలోనే పొందికగా కూర్చున్నాయి తల్లిపావురం వాటి ముక్కుల్లో తన ముక్కుతో ఆహారం పెడుతోంది కూడా ఇప్పటికీ మా అమ్మాయి అలసిపోయొస్తే ముద్దలు కలిపి చేతిలో పెడతాను పిల్లల పట్ల తల్లి తాపత్రయం అలాంటిదే కదా అనుకున్నాను అవి పుట్టి రెండు వారాలు దాటినట్లుంది నాకు రకరకాల కొత్త పనులతో ఒత్తిడిగా ఉన్నా వాటిని గమనించటం మాత్రం మానలేదు అప్పుడప్పుడు వాటిని వీడియో తీస్తూనే ఉన్నాను అవి బాగా పెద్దవయ్యాయి వాటి శరీరమంతా ఈకలతో నిండుతున్నాయి ఆ కుండీలోనే బాగా కదులుతున్నాయి గ్రిల్లో ఉన్న కంతలో నుండి పడిపోతాయేమో అనే కంగారు నాకు మూడవ అంతస్తు నుండి పడితే చచ్చిపోతాయని భయం ఒక పాత దుప్పటి తీసుకుని ఆ కుండీల అడుగున ఉన్న గ్రిల్ కప్పాను చిన్నప్పుడు మా పిల్లలు పారాడే వయసులో మోకాళ్లు కొట్టుకుపోతాయని నెలమీద పాతదుప్పట్లు పరిచేదాన్ని పిల్లలకు ఏ చిన్న ఇబ్బంది కలిగినా నా మనసు తట్టుకోలేదు నా మనసులో గత కొన్ని రోజులుగా చోటు చేసుకున్న దిగులు పెరిగిపోతోంది రకరకాల బంధాలు అనుబంధాలు దేవుడు ఎందుకు పడతాడో కదా అని ఆలోచిస్తున్న నాకు ఆ పిల్లల అరుపులు భంగం కలిగించాయి ఏమైంది వీటికి అనుకుంటూ బాల్కనీలోకి వెళ్లాను ఆ పక్షిపిల్లలు వాళ్ళమ్మని పక్కకు తోసి వాటంతటవే బియ్యం తీసుకుని తింటున్నాయి చాలా ముద్దుగా అనిపించింది నాకు నా కూతురు ఏడ్నార్దం వయసున్నప్పుడు నేను అన్నం కలిపి నోట్లో పెట్టబోతుంటే నేనే తింతా నేనే తింటా అని మొహం తిప్పేసేది నేను చిన్ని ఉండలు చేసి ప్లేట్లో వేస్తే చిన్ని చిన్ని వేళతో తీసుకుని తినేది ఏ జాతిలోనైనా పిల్లలకు తాము తొందరగా పెద్దవాళ్లమైపోవాలనే ఆరాటం ఉంటుందన్నమాట నుండి అమ్మా నాన్న వచ్చి నాలుగు రోజులయింది నిన్న మామయ్యగారు వాళ్ళు కూడా రావటంతో పని ఒత్తిడి బాగా పెరిగిపోయింది నాకు నలుగురు ఉండటంతో మానసిక ఒత్తిడి కొద్దిగా తగ్గినట్లనిపిస్తోంది ఈ ఒత్తిడిలో రెండు రోజులుగా నేనా పావురం పిల్లల్ని గమనించలేదు బియ్యం నీళ్లు వాటి వాటిమీద ఏదో బెంగగా అనిపించి వెళ్లి చూశాను ఆశ్చర్యం ఆ రెండు పిల్లలు వరుసగా ఉన్న కుండీలమీద ఒకదాని తర్వాత ఒకటి దాటుకుంటూ నడుస్తున్నాయి కుండీల కూడా నించుంటున్నాయి ఏమాత్రం బ్యాలెన్స్ తప్పటంలేదు మధ్యలో రెక్కల్ని ముక్కులతో శుభ్రంగా తుడుచుకుంటున్నాయి వాటి విన్యాసం మేం ఎగిరేదాకా కింద పడం అని నాకు ధైర్యం చెబుతున్నట్లు అనిపించింది వాటి దగ్గరగా వెళ్ళి బుజ్జిపావురాలు అబ్బో చాలా పెద్దయిపోయారే అని అంటూ వాటి తోకల్ను సున్నితంగా ముట్టుకున్నాను అవి ముక్కులతో పెద్దగా పళ్ళు కొరుకుతున్నట్టు చప్పుడు చేస్తూ నన్ను పొడవబోయాయి ఆహా మీకు మిమ్మల్ని రక్షించుకోవడం కూడా వచ్చేసిందే అని నాలో నేననుకుంటూ లోపలికొచ్చాను ఈ ఊళ్ళోనే ఉన్న మా పెద్దన్నయ్య చిన్నయ్య వాళ్ళ కుటుంబాలతో సహా పొద్దున్నే వచ్చేశారు కబుర్లతో ఇల్లంతా సందడిగా ఉంది చెన్నైలో నాలుగో సంవత్సరం ఐఐటీ చదువుతున్న మా అబ్బాయి కూడా రాత్రే వచ్చాడు వచ్చిన దగ్గర్నుండి వాళ్ళక్కని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టకుండా కూడా తిరుగుతూనే ఉన్నాడు ఇంతలో మా పెద్దన్నయ్య సుజీ నీ చదువు ఉద్యోగం నీ ఇష్టం కాని నీ మొగుడి సెలెక్షన్ మట్టుకు నాకిచ్చేయి నీతో వేగగలవాణ్ణి జాగ్రత్తగా వెతికి నేనే తీసుకొస్తాను అన్నాడు అన్నయ్య మా చిన్నయ్య మొగుడిని కూడా నువ్వే సెలెక్ట్ చేసుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు కాని నీ నాజూకుతనం మట్టుకు అలాగే మెయింటైన్ చేయి ఫుడ్స్ ఎక్కువగా తిని లావవుకో ఆనక పెళ్లిలో బుట్టమోయాల్సిన వాళ్లమ్మేం అసలే ఫిట్నెస్ కూడా తగ్గిపోతోంది అని మా అమ్మాయిని ఆటపట్టించాడు మా చిన్నయ్య ఏంటి మామ చాదస్తం ఎప్పుడూ పెళ్లి మాటలే విసుగ్గా అంది సృజన ఈలోపు మా నాన్నగారి హడావిడి దుర్ముహూర్తం వచ్చేస్తోందని అన్ని తలుపులు జాగ్రత్తగా వేయండి మనం వచ్చేసరికి అర్ధరాత్రౌతుంది అన్న మామగారి హెచ్చరికతో బాల్కనీ తలుపు కూడా వేద్దామని వెళ్లాను తలుపు వేస్తూ పావురాలకేసి చూశాను తల్లి పావురం తన ముక్కుతో పిల్లల్ని కుండీమీద నుండి బలవంతంగా తోసేస్తోంది అవేమో అరుస్తున్నాయి నిన్నటిదాకా ఎండనక వాననక తన రెక్కల మధ్య కాపాడుతూ వాటి ముక్కులతో ఆహారం జునుపుతూ చూసుకున్న ఆ ఇది అని విభ్రాంతిగా నేను గుమ్మంలోనే ఆగిపోయాను తల్లిపావురం ఒక పిల్లను పూర్తిగా నుండి ముక్కుతో నెట్టేసింది నేను ఆతృతగా ముందుకెళ్లాను ఆ పావురం మొదటిసారిగా తన రెక్కలు విప్పి కొద్దిగా ఎగిరివచ్చి బాల్కనీలో నుంచున్న నా పాదాల ముందు వాలింది అప్పురు పడుతూ కుండీకేస్ చూశాను పావురం రెండో పిల్లనూ తన ముక్కుతో తోస్తోంది రెక్కలొచ్చిన పిల్లలు ఎగిరిపోవటం సహజం ఒకవేళ ఆ సహజగుణాన్ని తెలుసుకోలేకపోతే మనమే బాధ్యతాయుతంగా తెలియజేయాలి అంతేగాని ఆ సహజగుణాన్ని మన ప్రేమవలతో బంధించకూడదు సుమా అని ఆ పావురం నాకు బోధిస్తున్నట్లు అనిపించింది నా గుండెలో దిగులుబరువు తేలికైంది అక్కా తొందరగారా బావుగారు పిలుస్తున్నారు అన్న మా తమ్ముడి పిలుపుతో హాల్లోకి నడిచాను యుఎస్ లో ఎంఎస్ చేయడానికి వెళుతున్న మా అమ్మాయికి వీడ్కోలు చెప్పడానికి అందరితో కలిసి ఎయిర్పోర్టుకి ధైర్యంగా బయలుదేరానిప్పుడు సఖి సపరివార శబ్దపత్రిక లైక్ చేయండి షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మా లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి